రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక్కసారి నేనుతో మాట్లాడదాం సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. యూ డిజర్వ్ ఇట్. మీరు ఎన్నో పదవులు ఇప్పటికే చేస్తున్నారు, ఆల్రెడీ ఇప్పటికే పెద్ద పదవిలోనే ఉన్నారు జాతీయ స్థాయిలో. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ బాధ్యత ఎలా అనిపిస్తోంది? సంతోషము ఉంది, భారంగా కూడా ఫీల్ అవుతున్నాను. సంతోషంగా ఉన్నది ఏమిటంటే ఫౌండర్ని నేనే, ఫౌండర్ అధ్యక్షుణ్ణి, నలుగురు చీఫ్ మినిస్టర్లు వెంటబడి ఇది కాన్స్టిట్యూట్ చేపించాము. మరి చెన్నారెడ్డి గారితో హామీ, నెక్స్ట్ వచ్చిన చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారితో స్పెషల్ కమిటీ టు విజిట్ అదర్ స్టేట్స్ వేర్ దిస్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ వర్కింగ్. ఆయనకి రిపోర్ట్ ఇవ్వటానికి సిద్ధమవుతున్న స్థితిలో విజయభాస్కర్ రెడ్డి రావటం, విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్తే ఇంటోటో గవర్నమెంట్ అప్రూవ్డ్ ది కమిటీ రిపోర్ట్, సర్చింగ్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ చైర్మన్ కొరకు సర్చ్ చేస్తుంటే వారు వెళ్ళిపోయారు, ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు శాసనసభలో క్వశ్చన్ వస్తే వితిన్ ఏ మంత్ ఐ విల్ కాన్స్టిట్యూట్ అండ్ అపాయింట్ ది చైర్మన్ అని చెప్పాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫస్ట్ చైర్మన్గా నన్నే నామినేట్ చేశారు. 3 మాసాలు స్కూటర్ మీదనే తిరిగాను. ఆఫీసు దాని ఎనిసేజ్ చేయటము, ప్రోగ్రామ్స్ ఎట్లా ఏమిటి అనేది సరిగ్గా 2nd year 12th month సెకండ్ ఇచ్చి ముఖ్యమంత్రికి వచ్చాను. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ లో నుంచి విడిపోయిన రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగా, డిజిటల్ మీడియా ఇవన్నీ ఈ రోజు వచ్చేసాయి కాబట్టి దాన్ని మీడియా అకాడమీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు దాంట్లో స్పెషల్ కమిటీలో అబిదలీ ఖాన్ సియాసత్ ఎడిటరు, పద్మశ్రీ గ్రహీత, వారి చైర్మన్షిప్ లో హిందూ రెసిడెంట్ ఎడిటర్ రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ నండూరు రామ్మోహన్ రావు గారు, నేను యూనియన్ జనరల్ సెక్రటరీగా, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా, రాజేశ్వరరావు గారు ముఖ్యమంత్రి ప్రెస్ అడ్వైజర్, సభ్యులు డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ కన్వీనర్గా కమిటీ ఏర్పడ్డారు. అప్పుడు ఇదే బిల్డింగ్లో కూర్చొని అంతా డిస్కస్ చేశాము ఏమిటి, మిగతా కేరళలో, కర్ణాటకలో, బెంగాల్లో, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ వాళ్ళు ఇది చేస్తున్న ఇదేమిటి, ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాటన్నింటినీ కొన్ని అడాప్ట్ చేసుకొని మనము దీన్ని ప్రొఫెషనల్ బాడీగానే కొనసాగించాలా, ప్రొఫెషన్కి సంబంధించి, న్యూ కమర్స్కి సంబంధించి. అప్పటికి చాలా రాష్ట్రాలలో ఈ జర్నలిజం కోర్సులు లేవు. మొత్తము ఇండియాలో ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంటు, ఆ తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇక్కడే జర్నలిజం కోర్సులు ఉండేవి. మన అకాడమీ వచ్చిన తర్వాత యాక్టివిటీస్ అన్నీ మొదలైన తర్వాత కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, లేడీ వైస్ ఛాన్సలర్, వీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ది కోర్స్ అని చెప్పి, కోర్స్ మెటీరియల్ ఏ రకంగా ఉండాలా ఏమిటి అనేది కమిటీ వేసినప్పుడు నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ కమిటీ. కోర్స్ ఎట్లా ఉండాలి జర్నలిజం, తెలుగు యూనివర్సిటీలో జర్నలిజం ప్రవేశపెడతామని ఫస్ట్ వైస్ ఛాన్సలర్ శ్రీనారాయణ రెడ్డి గారు పిలిచారు. ఎట్లా పెడదాము ఏమిటి అని చెప్పి అట్లాగా వేరియస్ యూనివర్సిటీస్ ఈవెన్ నౌ పర్కులేటెడ్ టు ది కాలేజెస్ టు హ్యావ్ సచ్ ఎ కోర్సెస్ జర్నలిజం పెడుతున్నారు. అప్పుడు లేవు. ఇక రెండు, ఆనాడు తెలుగు పత్రికల విస్తరణ బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది మండల్ యాజ్ ఎ యూనిట్ ఫర్ ది రూలింగ్కి సంబంధించి, పరిపాలనకు సంబంధించి మండల్ కేంద్రం చేశారు కాబట్టి న్యాచురల్లీ ఫర్ న్యూస్ పేపర్స్ దట్ ఈస్ ద సెంటర్ ఫర్ ది న్యూస్. సడన్గా 23 జిల్లాల నుంచి 1254 మండలాలకు విస్తరించాల్సిన పరిస్థితి వచ్చింది. చదువుకున్నా లేదా కాలేజా, స్కూలా, ప్రాథమిక విద్య అనేది లేకుండా ఎవరు దొరికినా వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకి ప్రొఫెషన్ యాంగ్జైటీ ఉంది, ఉత్సాహం ఉంది, పనిచేయాలన్న తపన ఉంది, బేసిక్స్ తెలియే. అందుకని ది బేసిక్ ఎయిమ్, ఆబ్జెక్టివ్, యాక్టివిటీ ఆఫ్ ది ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ టు గివ్ ట్రైనింగ్ టు 3-day రిఫ్రెషర్ కోర్సెస్ విత్ నాట్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, ఆల్ దీస్ థింగ్స్. ప్రొఫెషన్లో సీనియర్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, ప్రొఫెషన్లో కొనసాగుతూ న్యూస్ ఎడిటర్సు,
డెస్క్ ఎడిటర్స్ ఇతర రకాలుగా ఉన్న వాళ్ళని వాళ్ళతో లెక్చర్ ఇప్పించాలని 3 డేస్ 12 మెంబర్స్ని సెలెక్ట్ చేసి శ్రీకాకుళం టు నిజామాబాద్, తిరుపతి టు ఆదిలాబాద్ క్లాసెస్ నిర్వహించాం. సో బుక్లెట్స్ దట్ షుడ్ నాట్ బి కన్ఫైన్డ్, ఇక్కడ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళకి హౌ టు రీడ్ బడ్జెట్, హౌ టు రీడ్ సెంట్రల్ బడ్జెట్. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది సెంటర్ అండ్ స్టేట్ బడ్జెట్. అందుకని ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి మీరు తెలియని భాష మాకు చెప్పొద్దు, మీరు అలాంటి భాష ఉంటుంది కాబట్టి పత్రికలు ఎంటర్ అవుతాయి, పత్రికలు పామరుడికి అర్థమయ్యే రీతిలో రాస్తారు, ఆ రకంగా మాకు అర్థం చేయాలా, యూ ఫస్ట్ ప్రిపేర్ ఏ బ్రీఫ్ నోట్ వాట్ ఈస్ బడ్జెట్, హౌ టు రీడ్, హౌ మెనీ బుక్స్ యూ సప్లై, నాకు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు నాకు లెక్క కావాలి, ఏ పుస్తకం చూడాలి, నాకు ఈ రాష్ట్రంలో లోయెస్ట్ ఎంప్లాయీ 4th క్లాస్ ఎంప్లాయీ ఎంత జీతం ఉంటుందో కావాలి, హైయెస్ట్ ఎంప్లాయీ ఎవరో తెలియాలి, ఇవన్నీ తెలుసుకోవటానికి ఎట్లాగా మాకు చెప్పాలి. దే ప్రిపేర్డ్ ఏ గుడ్ నోట్. అప్పుడు మా కాకి మాధవరావు ఇస్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయనే వెన్ ఐ వాజ్ క్యాబినెట్ మినిస్టర్ స్టేటస్, శ్రీనివాసరెడ్డి గారు 8 గంటలకు రావాలా అన్నాడు మీ దగ్గరికి, మీ ఆఫీస్కి. వై షుడ్ యూ కమ్, ఐ విల్ కమ్. నో, యూ షుడ్ నాట్ కమ్, యువర్ క్యాబినెట్ ర్యాంక్. నేను చెప్పాను బంధువులు ఇంటికి పోతామనుకో, బంధువులు మన ఇంటికి వస్తారా మనం వాళ్ళ ఇంటికి పోవాలా, ఆయన అవి ఓకే ఫైన్, 5 గంటల తర్వాత ఆఫీస్కి రండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఖాళీ అయిపోతుంది, విల్ డిస్కస్ హౌ ఐ గాన్ దేర్, హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ప్రిపేర్డ్ ఏ నోట్ ఇచ్చారు. అది బేసిక్. తర్వాత వర్క్షాప్స్ పెట్టాము ఫోటోగ్రాఫర్స్కి, డెస్క్ స్టాఫ్కి. అప్పుడే మన గ్లోబలైజేషన్ స్టార్ట్ అయింది, లిబరలైజేషన్ స్టార్ట్ అయింది, రిఫార్మ్స్ స్టార్ట్ అయినాయి, కొత్త పదాలు వచ్చినాయి, మన వాళ్ళు ఇంగ్లీష్ నుంచి తెలుగు చేయటానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకే నేను ఫస్ట్ నేను చేసిన పని లెక్సికన్ తయారు చేయటం, పదకోశం. అప్పుడు మన తెలుగులో భాషా పాండిత్యంలో ప్రముఖులుగా పేరుగాంచిన చేకూరి రామారావు అధ్యక్షతన కేతు విశ్వనాథ రెడ్డి, ఆర్వి రామారావుతో అసలు పదాలు అనేది తెలియాలి కదా, అందుకని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాదుల్లో అక్కడ పనిచేసే న్యూస్ ఎడిటర్స్కి మీకు అకాడమీ నుంచి కార్డులు, పోస్టల్ కార్డ్స్ ఇస్తాము, మీరు ఏ పత్రిక కావాలంటే 2 పత్రికలు, ఇంగ్లీష్ పత్రిక, ఒక తెలుగు పత్రిక ఇస్తాము, ఇంకా వీక్లీస్ కూడా కావాలంటే ఏదైనా వీక్లీ, ఫ్రంట్ లైనా, దీవిక, ఇంకా సండేనా, ఇవి ఇస్తాము. కొత్త పదాలు, మనకు తెలియని పదాలు రాయండి. తర్వాత తెలుగులో ఆ పదానికి దొరకకుండా తెలుగు పదం తెలుగు చేయటానికి లేకపోతే వాడే ఇంగ్లీష్ పదం ఏందో అది ఎత్తిరాయండి. రోజు ఇన్ని కార్డులు వస్తుండేటి, రోజు మళ్ళీ మర్చిపోవద్దు, అట్లా రాయాలా పోయాలా, పోస్ట్లు వేయమని చెప్పాలా, అట్లాగే వాటి వచ్చిన అన్నిటినీ ఇది చెప్పి లెక్సికన్ తయారు చేశాం ఫస్ట్. ఆ తర్వాత దిగిపోయేటప్పుడు 2nd ఇయర్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారు పిలిచి, వారు ప్రతి ఈ క్లాస్కి వచ్చేవారు, నాతో పాటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళు. వారికి తెలుగు జర్నలిజం ఎప్పుడు పుట్టింది, ఎన్ని పత్రికలు వచ్చాయి, ఎన్ని సర్వైవ్ అయినాయి, వాటి నేచర్ ఏంటి, వాటి ఉద్దేశాలు ఏంటి, తయారు చేయాలి మాస్టర్ గారు అంటే పర్సువేషన్లో ఒప్పుకున్నాడు. ఎంతకాలం పడుతుంది పుత్తూరు వారు అంటే 2 ఇయర్స్ అన్నాడు. అరే నేను దిగిపోతున్నాను కదా, దెన్ అయినా పర్లేదు కానివ్వండి అని నా తర్వాత పుత్తూరు గారు చైర్మన్ అయ్యారు. ఆ 2 ఇయర్స్ పని ముట్టుకోలే. వారి తర్వాత వెంకట్రావు గారు అయ్యారు. వెంకట్రావు గారి పీరియడ్లో అది తయారైంది మంచి పుస్తకం, ఇప్పుడు రెఫరెన్స్ పుస్తకం, తెలుగు పత్రికల చరిత్ర. ఈ 2 మేజర్ మై పీరియడ్ లెక్సికన్ అండ్ అచీవ్మెంట్స్. ఆఫ్ కోర్స్ మేము చాలా ఉన్నాయి అచీవ్మెంట్స్, కానీ నేను 15-16 ఇయర్స్గా మిమ్మల్ని చూస్తున్నాను సార్. మీ ఫస్ట్ ఫేమస్ సాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి డెత్ అయింది. ఆ డెత్ అయినప్పుడు వచ్చి ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గర తీసుకున్నాను నేను. అదే మీకు నాకు పరిచయం అంటే ఇంటర్వ్యూ కూడా కాదు, యాక్చువల్గా బయట అంటాం కదా, లోగో పెట్టేసి తీసుకుంటాం కదా, 1-to-1 అది తీసుకున్నాను. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ మీరు. అప్పటి వరకు నేను ఏ జర్నలిస్ట్ ని ఇంటర్వ్యూ చేయలేదు, బయట కూడా తీసుకోలేదు, ఫస్ట్ మీ దగ్గర తీసుకున్నాను. అసో నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అది లైఫ్ లో.
అదొక మెమరీ సార్ నాకు నా లైఫ్ లో. సో అలా అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఆ చెరగని చిరునవ్వుతో అలాగే ఉంటారు సార్. కొంచెం సీక్రెట్ చెప్పరా ప్లీజ్. ఏది జ్ఞాపకం ఉంచుకోకూడదు అందుకనే మీరు కూడా కొంత నవ్వగలుగుతున్నారు. సో మెనీ పీపుల్ సే దట్. మా ఆవిడ అడిగి ఎంత కోపంగా ఇంట్లోకి పోతే నేను పుట్టగానే మా మేనమామకి చెప్పేశారు నీకు బిడ్డ పుడితే వీడికి ఇవ్వాల. మా ఫాదరు ఫాదర్ ఇల్లా ఇద్దరు యాంటీ నిజాం స్ట్రగుల్లో అనేక పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చివరికి వీళ్ళు చాలా దేశ ద్రోహులు అని తీసుకెళ్లి జాల్నా జైల్లో పెట్టారు మహారాష్ట్ర. అప్పుడు జాల్నా ఈజ్ అ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. నేను పుట్టిన తర్వాత మా అమ్మమ్మలు ఇద్దరు మా మదర్ని తీసుకుని జైల్లో ములాఖత్కు వెళ్ళి కొడుకుని చూపించారు. చూపిస్తూ మా అమ్మమ్మ చెప్పిందట మా మేనమామకు పెద్ద మేనమామకు నీకు బిడ్డ పుడితే వీడికే ఇవ్వాలని చెప్పి అప్పుడే ఫిక్స్ అయిపోయింది. మీకు ఇంకా ఆప్షన్ లేదు అసలు. అంతే కదా సార్ మరి దేనికి ఆప్షన్ లేకుండా. ఏంటి సార్ నవ్వారు అంటే ఏమైనా గుర్తుకొచ్చాయా? అయ్యో నేను మేడం కి ఇంతవరకు పార్ట్ కట్ చేసి మేడం కి చూపిస్తాను సార్ మిగతా ఇంటర్వ్యూ. ఇది మాత్రం పబ్లిక్ రివీల్ చేస్తా అంటే చెప్పాలి సార్ ఆన్సర్ మీరు నవ్వే వచ్చేది కుదరదు. మీరు గుర్తుపెట్టుకోరు కదా మర్చిపోయారు. చాలా సంతోషంగా ఉంది మీలాంటి ఒక మంచి వ్యక్తి అందరి బాబు కొడుకునే వ్యక్తి తర్వాత ఏది మనం చేస్తే హెల్ప్ అవుతుంది అందరికి అని ఆలోచించేటువంటి వ్యక్తి మీరు. మీరు ఈ పోస్ట్ లోకి రావడం ప్రెస్ అకాడమీ అంటాం ఎందుకో మీడియా అకాడమీ అనేది రాదు త్వరగా ప్రెస్ అకాడమీ అని వస్తుంది. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఒకటి చెప్పండి సార్ ఇప్పుడు చాలా రకాలైనటువంటి సమస్యలు గత కొన్నేళ్లుగా అలాగే ఉండిపోయినాయి జర్నలిస్టులకు సంబంధించినవి మెయిన్లీ హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి అలాగే గతంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇళ్ల స్థలాలు వచ్చాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వలేదు అని చెప్పేసి. సో మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. మరి జర్నలిస్టులందరికీ త్వరలో గుడ్ న్యూస్ వినిపించే అవకాశం ఉందా? ఎందుకంటే మొన్న మధ్యనే సీఎం గారు కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది ఖచ్చితంగా త్వరలో సమస్యలన్నీ పరిష్కరిస్తాము 100% అని చెప్పేసి. నేను అందుకే ముందు ఇది వస్తాయని ముందు చెప్పాను దీని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది ప్రెస్ అకాడమీ వేర్ బి ఎన్విసేజ్డ్ అండ్ మేడ్ ఇట్ యాక్ట్ సొసైటీగా. అన్ఫార్చునేట్లీ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత తెలంగాణలో అక్యుటేషన్ కమిటీ అక్యుటేషన్స్ ఇష్యూకి సంబంధించి వెల్ఫేర్ మెజర్స్లో వెల్ఫేర్కి సంబంధించి ట్రావెల్కి సంబంధించి ట్రావెల్కి సంబంధించి అన్నీ దీనికి కట్టేసేసేసారు. నాకు ఇది రాగానే చెప్పాను ఇన్ని భారాలు వచ్చేసాయి దీని లక్ష్యం ఇది కాదు గవర్నమెంట్ చేయాల్సిన పనుల్లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఇది ప్రొఫెషనల్ బాడీ ది అకాడమీ ఈజ్ ఏ ప్రొఫెషనల్ బాడీ ప్యూర్లీ వీ డిస్కస్డ్ అ లాట్ అవార్డ్స్ కేరళలో అవార్డ్స్ పెట్టారు జర్నలిస్టులకి ఈ అకాడమీ విల్ డిసైడ్ మేము అది కూడా వద్దనుకున్నాం ప్రొఫెషన్ గుడ్ బ్యాడ్ ప్రొఫెషనల్ స్కిల్స్ ప్రొఫెషనల్ మోటివేషన్స్ వాట్ ఈజ్ క్రైమ్ వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ వాట్ ఆర్ ద మోరల్ ఎథిక్స్ వాట్ ఈజ్ పబ్లిక్ గుడ్ వీటిని ప్రజలకు చెప్పాలా ప్రజా ప్రయోజనం అంటే ఏంది పత్రికకి ఏ చదువు లేకున్నా జర్నలిస్ట్ అవుతున్నాడు సమాజంలో ఎందుకు ప్రజలు ఆ విశ్వాసం పెట్టారు జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఖండిస్తుంటాము మేము దాడులకు వ్యతిరేకము ప్రభుత్వాలు ఖండించిన జర్నలిస్టులకు రక్షణ ప్రభుత్వాలు పోలీసులు కాదు ప్రజల రక్షణ. సో ఇవన్నీ 2014 జూన్ 4 తర్వాత ఈ రాష్ట్రంలో మీద పెట్టారు నా దృష్టిలో అది సమంజసం కాదు అయితే ఇంకా తప్పదు. నేను ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పబోయేటివి మీరు అడిగేటివి హౌసింగ్తో సహా అన్ని అంశాలు ఆయన పూసగుచ్చినట్టు నేను ఒక వర్కింగ్ జర్నలిస్ట్ని జర్నలిస్ట్ ఉద్యమంతో సంబంధం ఉన్నవాడిని జర్నలిస్ట్ ఆకాంక్షలేందో తెలిసిన వాడిని నేను ఒక్క మాట మాట్లాడని దానికి అవకాశం ఏ మిగిలే అంత ఆయన ఆ విషయాలన్నీ తెలుసుకుని చెప్పేశాడు.
ఇది మీ బాధ్యత, ఇది మీ మంత్రి బాధ్యత. మీరు కాగితం ఇస్తే కళ్ళు మూసుకొని సంతకం పెట్టేస్తారు. మన వాళ్ళు మొన్న కూడా ఏదో పెళ్తే 2 డేస్ బ్యాక్ కూడా చిచ్చాట్లు చెప్పాడు. వారు లెటర్ ఇస్తే కళ్ళు మూసుకొని సంతకం చేస్తాను, నా దగ్గర ఆగద్దు. నౌ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ టు సాల్వ్ ది హౌసింగ్ ప్రాబ్లం. ది ప్లాట్స్కి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ సొసైటీ 16-17 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న అంశాన్ని ఎస్టర్డే ఐ మెట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశాను. ఆయన కూడా ముఖ్యమంత్రి మాదిరిగానే ఈ ఇన్స్ట్రక్టెడ్ కన్సర్న్డ్ అఫీషియల్స్, ఈ గవర్నమెంట్ ప్రోయాక్టివ్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి తలపెట్టిన గవర్నమెంట్, మీ ఆలోచన బ్యూరాక్రేట్స్ అధికారులు సమస్య సాల్వేషన్కి ఆలోచించంటే తప్ప సమస్యను జటిలం చేయటానికి మీ ఆలోచన ఉండకూడదు అని చెప్పాడు. దెన్ ఐ మెట్ ది కన్సర్న్డ్ సీనియర్ మోస్ట్ అఫీషియల్, అడిగాను చూపించండి ఫైల్స్ ఏమేమి ఉన్నాయో. దే ఆర్ ఆల్సో నో ఇట్, వీఆర్ ఎట్టిట్ టు సాల్వ్ ది హౌసింగ్ ప్రాబ్లం. నిన్న మొన్న అంతా కలుస్తున్నారు. మీకన్నా ముందు కొద్ది గంటల ముందే జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ వాళ్ళంతకు ముందు కలిశారు. కొత్త బాడీ ఎన్నికైంది, 5 కొత్త సభ్యులు అంతా కలిసి వచ్చారు, ఇష్యూస్ చెప్పారు. ఆ తర్వాత ఓల్డ్ సొసైటీ, ఇది హైదరాబాద్ కోఆపరేటివ్ జర్నలిస్ట్ సొసైటీ, పాపులర్లీ నౌ బీయింగ్ కాల్డ్ యాజ్ జూబ్లీ సొసైటీ అంటున్నారు. ఐ వాజ్ 6 ఇయర్స్ నేను కార్యదర్శిగా పనిచేశాను ఆ సొసైటీకి. వారు వచ్చారు, తర్వాత కొత్తగా తెలంగాణ పేరుతో పెట్టిన వారి లీడర్స్ వచ్చారు, ఆ తర్వాత దక్కన్ సొసైటీ పేరుతో పెట్టిన వాళ్ళు వారు వచ్చారు. అందరు కలిసి కామన్ లిస్ట్ తయారు చేసేదానికి, ఒకరి సొసైటీలో రెండోరు లేకుండా, రెండో సొసైటీ రిపీటేషన్స్ లేకుండా కామన్గా కూర్చొని ఎఫర్ట్ మొదలు పెట్టారు. ఐ షుడ్ సే మన పూర్వీకులు పెద్దవారు నేషనలిస్ట్ మూమెంట్ను స్వాతంత్ర పోరాటాన్ని ఉద్యమాన్ని చూసిన వారు ఒక తరం. ఆ తరానికి తర్వాత వచ్చిన తరం మాది. వారి కాలంలో బ్రహ్మానంద రెడ్డి గారు రోడ్ నెంబర్ 3లో less than 2 acres స్థలం ఇచ్చాడు. ఆ తర్వాత ఫస్ట్ సొసైటీ 25 ఎకరాలు జూబ్లీ హిల్స్లో వచ్చింది, మరిచెన్నారెడ్డి గారి ఫస్ట్ టర్మ్. ఆ తర్వాత కొంతకాలానికి గోపినపల్లి విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన 60 ఎకరాలు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన 70 ఎకరాలు. దీస్ ఆర్ ఆల్ యాజ్ యూ సెడ్ కాంగ్రెస్ పీరియడ్ నుండి వచ్చినాయి. మా ప్రమేయంతో సగర్వంగా చెప్పగలుగుతాము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అయిన దాని నాయకత్వము నా ప్రమేయం. అయితే సార్, ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే చాలా మంది ఆ సొసైటీస్లో ఉన్నారు, ఓకే. ఇప్పుడు కొత్తగా కొన్ని సొసైటీలు కూడా పుట్టుకొచ్చాయి, కొత్తగా కొన్ని కమిటీలు వచ్చాయి, నిన్నో మొన్న కూడా ఒకటి కొత్తది వచ్చింది, జర్నలిస్ట్ అసోసియేషన్ ఒకటి కొత్తది స్టార్ట్ అయ్యింది, రకరకాల జస్ట్ అనేది సంథింగ్ చాలా వచ్చాయి ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు మాలాంటి 15-16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే 17-18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దేంట్లోనూ కూడా లేనటువంటి పరిస్థితి, ఏ యూనియన్లోనూ కూడా లేరు. తర్వాత నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, నా ఫేస్ అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, అలా నాలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ అనేది అడ్డు పడిపోతుంది. మాకు ఎక్కడ కూడా అక్రిడేషన్స్ లేవు, అలాంటి ఒక పెద్ద ఆర్గనైజేషన్ నడిపించడం మీకు తెలుసు ఎంత పెద్దదని మీరు కూడా చూసారు. సో ఇలాంటి కొన్ని సంస్థలకైనా ఏమన్నా అక్రిడేషన్ లాంటివి ఇచ్చి తీసుకునే అవకాశం ఉందా, లేదు అంటే అక్రిడేషన్తో సంబంధం లేకుండా వాళ్ళందరికీ మొత్తం జర్నలిస్టులందరికీ తెలిసిన వాళ్ళే, ప్రపంచానికి కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళని ఏమన్నా ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉందా, లేదు ఇలాంటి వాళ్ళతో ఏమన్నా ఒక సపరేట్గా ఒక సొసైటీయో లేకపోతే ఒక గ్రూపో లేకపోతే ఒక ఆర్గనైజేషన్ లాంటిది ఏమన్నా క్రియేట్ చేయిస్తారా, దీనికి ఒక సొల్యూషన్ ఏంటి అనేది ఇప్పుడు ఇదే పెద్ద సమస్య నడుస్తుంది. సంఘాలు వదిలేసేయండి, సొసైటీల్లో సభ్యులుగా ఎందుకు చేరలే మీరు? చేర్చుకునే వాళ్ళు ఎవరు సార్? అసలు వెళ్ళినా ఎవరు రిఫ్యూజ్ చేశారు మిమ్మల్ని? చాలా సార్లు ట్రై చేసినా కూడా మీకు ఇంకా అప్పటికి సరిపోలేదు, ఏజ్ ఆగండి, 5 ఇయర్స్ అవలేదు మీరు వచ్చి అలా అని చెప్పేసి ఆపేశారు సార్. నౌ నేను ఇప్పుడు రెఫర్ చేసిన అక్కడ 20 మంది less than 20-25 people కన్నా లేరు. ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చిన రోడ్ నెంబర్ 3లో 228 మంది జూబ్లీ హిల్స్లో ఉన్నారు, ప్లాట్స్ హౌస్ కట్టుకుని ఆల్మోస్ట్ 700 and odd ఎంతో గోపన్నపల్లిలో ఉంటారు, 1100 and odd ఎంతో జవహర్లాల్ నెహ్రూలో ఉన్నారు. వీళ్ళందరికీ అక్యుటేషన్ అనే సమస్య లేనే లేదు. అక్యుటేషన్ ఈజ్ నాట్ ద క్రైటీరియా. వాళ్ళకి
దేర్ ఈస్ ఏ యాక్ట్, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్. ఆ యాక్ట్లో హూ ఈజ్ జర్నలిస్ట్, వర్కింగ్ జర్నలిస్ట్ డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్లో రిపోర్టర్స్ వస్తారు, సబ్ ఎడిటర్స్ వస్తారు, ఫోటోగ్రాఫర్స్ వస్తారు, కార్టూనిస్టులు వస్తారు, ప్రూఫ్ రీడర్లు వస్తారు. ఉర్దూలో అయితే కాతీప్స్ వస్తారు. కాతీప్స్ అంటే ఆ రోజులు, ఇప్పుడు వాళ్ళ కంప్యూటర్లు వచ్చినాయి, వాళ్ళు చేత్తో రాయాలి మొత్తం పేపర్ని, రాసి బండ మీద తగలు పెడతారు, అవి అతకపోతాయి కలరు దీంతో రాసి అప్పుడు మా కాలంలో. సో వీళ్ళంతా నో క్వశ్చన్ ఆఫ్ క్రైటీరియా అక్రిడిటేషన్ ఈజ్ ఉంది. ఇప్పుడు కూడా హూఈజ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒక డెఫినేషన్ ఉంది. రెండు, ఇవాళ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ మెంట్ ఫర్ ఓన్లీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి లేదు. అందువల్ల దాని నుంచి ఇంకా కొద్దిగా విస్తరణ జరగాల. ప్రామినెంట్ ఛానల్, ఇవి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వచ్చాయి, అప్లింకింగ్ డౌన్ లింకులు లేని ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల వీటన్నింటినీ తప్పనిసరిగా కన్సిడరేషన్కి. మూడు, ఈ సొసైటీలో ఉన్న మెంబర్స్తో పాటు ఏ టైమ్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి అనౌన్స్డ్, ఇంకా ఎవరైనా ఉంటే అప్లై చేయి. ఈ యాడ్ సిక్స్ దెన్ ఫాలో న్యాచురల్గా, ఎంత స్థలం ఉన్నది, ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎక్స్పీరియన్స్ ఏమిటి, జర్నలిస్ట్ అనే డెఫినేషన్కి వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి ఏం క్రైటీరియా పెడదాము, ఎక్స్పీరియన్స్ ఎంత పెడదాము. మేమైతే ఆ రోజు జాయిన్ అయ్యి వచ్చిన వాడిని కూడా ఇచ్చేసినాం, ఎందుకంటే ఎవరు లేరు. సో దట్ ఇస్ ఇప్పుడు అలా కాదు కాబట్టి మీరు అప్లై చేసినా చేసుకోకపోయినా ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ అండర్ దిస్ క్రైటీరియా, ఆ క్రైటీరియా ఏంటనేది డిస్కస్ చేసి చేసి రూల్స్ రెగ్యులేషన్స్ వాటికి సబ్బులు అయినా కాకపోయినా. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే సార్, ఇప్పుడు ఇలా గనక మీరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే మళ్ళీ ఎవరో నాలాంటి వాళ్ళు, అంటే నేను కాదు, నాలాంటి వాళ్ళు ఎవరో మళ్ళీ కోర్టులోకి వేసేస్తారు, మేము కూడా ఎక్స్పీరియన్స్ ఉందని మళ్ళీ అక్కడి నుంచి ఆగి మళ్ళీ ఇష్యూ అయిపోతుంది. ఇదంతా కూడా చిరాకు అయిపోతుంది తప్పించి ముందుకి సాగేటువంటి కార్యక్రమం అయితే కనిపించట్లేదు. మీ హయాంలో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయి జర్నలిస్టులు అందరూ హ్యాపీగా ఉండాలని ఉంటారని నాలాంటి వాడు చాలా మంది ఆశిస్తున్నారు. అంతేనా సార్? సింపుల్ సమాధానం. ఖచ్చితంగా చూద్దాం. చాలా ఎప్పుడైనా, ఇప్పుడు 69 కన్నా ముందు 68 ఆ ప్రాంతాన ఈ హౌసింగ్ సొసైటీ బంజారా హిల్స్ వచ్చింది. 78-79 జూబ్లీ హిల్స్ మే టేకెన్ లాంగ్ టైమ్ టు సెటిల్ బట్ ప్రపోజల్, అదొక డికేడు. ఆ తర్వాత డికేడ్ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారిది, ఆ తర్వాత ఒక డికేడ్ ఆల్మోస్ట్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిది. ఇప్పుడు ఎక్కడి డికేడు ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చాయి కాబట్టి కొంత మనం ఆలోచన పెట్టాల్సింది. తప్పకుండా సార్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పెద్ద మీడియాస్తో పాటు ఈక్వల్ గా ఉన్నటువంటి ఈ సుమన్ టీవీ లాంటి మీడియాస్ కు ఎక్కడైనా ఎలక్షన్, మీరు ఇప్పుడే చూస్తుంటే మీకు ఎక్రిడిటేషన్ లేదా? లేదు సార్, మాకు లేవు. అదే అంటున్నారు. ఏమన్నారు, ఏమని రిఫ్యూజ్ చేశారు? అసలు ఎక్రిడిటేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు సార్. మేము అప్లై చేసినా కూడా దాన్ని తీసుకోవట్లేదు వాళ్ళు. రిజెక్ట్ చేసింది కారణం చెప్పాలి కదా. కారణం ఏమి లేదు, అసలు తీసుకోవట్లేదు వాళ్ళు. మీరు అప్లై చేయలేదు అని చెప్పారు? చేశాను సార్ నేను ఆల్రెడీ. చేస్తే రిజెక్షన్ కారణం ఖచ్చితంగా చెప్పాల్సింది. అసలు దాన్ని తీసుకోలేదు వాళ్ళు. అప్లికేషన్ తీసుకోలేదు. అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే డిజిటల్ మీడియా. కోర్టులు ఎందుకు వెళ్ళే ఆలోచన రాలేదు సార్ ఇప్పటికైనా. ఇప్పుడు కొత్తగా వచ్చిన దానికి లేదు. లాస్ట్ టైం ఇప్పుడు కొత్తగా ఇంకా ఏం రాలేదు. లాస్ట్ ఇయర్ నేను అప్లై చేశాను. అప్లై చేస్తే అసలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, తీసుకోలేదు, అసలు దాన్ని కన్సిడర్ చేయలేదు వాళ్ళు. సో అందుకని ఆ దిశగా ఏమన్నా ఇప్పుడు ఇది కూడా పెద్ద పెద్ద మీడియా. నేనైతే ఏమంటారు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్లకు కూడా ఇవ్వాలని చెప్పి ఇప్పించాం. అప్పుడు ప్రూఫ్ డీరల్ ఏమిటి, వాళ్ళేమిటి అన్నారు. కొట్లాడి కోర్టులో కేసు వేసి నెగ్గి ప్రూఫ్ డీరల్కి వచ్చింది. కాతీప్స్ ఏంది రాసే వాళ్ళకి? సో వాయిస్ ఓవర్ ఇస్ బయట ఫేస్ కనిపిస్తుంది పాపం. ప్రూఫ్ రీడరు నీకన్నా ఎక్కువ చదువుకొని ఉంటే తప్ప తప్పులేదు, బ్రతకలేని అతను. అంతేగా, అట్లాగా డెఫినెట్లీ వి షుడ్ ఇదే ఇది ఎట్లా ఇది ఖచ్చితంగా ఆలోచన. ఇప్పుడు మేము ఏదన్నా ఎలక్షన్ డ్యూటీస్ కి వాటికి వెళ్ళినప్పుడు అడుగుతారు, అదర్వైజ్ మాకేం ప్రాబ్లం కాదు, కానీ ఫేస్ చూసి గుర్తుపట్టేసి పంపించేస్తుంటారు. దిస్ ఎక్విటేషన్ కేమ్ త్రూ ది రికమెండేషన్స్ ఆఫ్ ది ఫస్ట్ ప్రెస్ కమిషన్. ఎ జర్నలిస్ట్, ఎ రిపోర్టర్ షుడ్ హ్యావ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్, అథారిటీస్ ఐడెంటిఫికేషన్ టు యాక్సెస్ ది న్యూస్. అది ఇప్పుడు ఏమైపోయింది? ఎందుకంటే
మాలాగా రియల్ గా స్పీడ్ లోకి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి నీడున్నా కూడా మాకు అక్రిడేషన్స్ లేవు. కానీ కొన్ని అక్రిడేషన్స్ చాలా మంది అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. పేపర్ల వాళ్ళు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు. నేను పేరు చెప్పను, ఒక పెద్ద పత్రిక ఈ రాష్ట్రంలో జర్నలిజాన్ని అపహాస్యం పాలి చేసింది. ఒక పెద్ద పత్రిక, ఆ పెద్ద పత్రిక ప్రాంతాల వారికి అమ్మింది, జిల్లాల వారీగా అమ్మారు. ఇప్పుడే ఫ్రెండ్స్ చెప్తున్నారు మండలాల వారికి కూడా ఉంది. మీరు చెప్పేది అమ్మే అక్రిడిటేషన్ గురించి, నేను చెప్పేది ఆ పత్రిక మాస్టర్డ్ ఉంటుంది, నువ్వేమన్నా ప్రింట్ చేసుకో నాకు నెలకి ఇచ్చేసి. ది ఎడిటర్ ఇస్ జస్ట్ దాంట్లో ఏం పబ్లిష్ చేస్తున్నా ఏమిటనేది ఆయనకు సంబంధం లేదు. నీ ఇష్టం ఏమైనా రాసుకో, నాకు నెలకు కొంత ప్రింటింగ్ నువ్వే చేసుకో, న్యూస్ ప్రింట్ నువ్వే పెట్టుకో. నేను చెప్పేది ముందు వచ్చింది, ఆ తర్వాత మీకు వచ్చాయి. అవసరం లేని వాళ్ళకి, వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి కూడా అక్రిడేషన్ కార్డు ఉన్న వాళ్ళని నేను చూశాను సార్. సిబిఐ డైరెక్టర్ చేశారే విజయ రామారావు గారు, తెలు చనిపోయారు. వారు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు కొంతకాల క్రితం. అప్పుడు జర్నలిస్టుల బస్ పాస్ల గురించి ఏదో సమస్య వచ్చింది, మిస్యూజ్ జరుగుతుంది అన్న పేరుతో ఆయన పిలిచి, నేను అప్పుడు హ్యాపెన్స్ టు బి ది జర్నలిస్ట్ సెక్రటరీ ఆఫ్ ది ఆర్గనైజేషన్. వాళ్ళ దగ్గరికి వారి ఆఫీస్కి పోయాను. ఆఫీస్కి పోయిన తర్వాత వాళ్ళ డిపో మేనేజర్లు పంపిన కంప్లైంట్ను వినిపించాడు. మదనపల్లి నుంచి బెంగళూరు, కడప నుంచి చెన్నై, మద్రాస్ రోజు గాజుల వ్యాపారస్తులు ప్రయాణం చేస్తుంటారు. ఎవరిని అడిగినా నాకు ప్రెస్ కార్డు చూపిస్తారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, అప్పటి నుంచి అప్పుడు డబ్బులు తీసుకున్నారో లేదో తెలియదు, కానీ మిస్యూజ్. దీనికి ఏం మార్గం పెడదాము అని ఆలోచించింది. మీ ఇష్టం ఏదైనా పెట్టండి, పేరు చెప్పమంటే చెప్పాడు. నేను ఆ మేనేజ్మెంట్ దృష్టికి ఆ వివరాలన్నీ ఇచ్చాను, సస్పెండ్ చేశారు, కింద యాక్షన్ తీసుకున్నారు. ఏం చేద్దాము దీనికంటే, ఇదివరకు కార్డ్ చూపిస్తే ది స్టేట్ సెంటర్లో ఉన్న వాళ్ళకి 1/3 పేమెంట్, 2/3 ఫ్రీ. 10 రూపాయలు ఉంటే 2.5 రూపాయలు హైదరాబాద్లో నివసించే వాళ్ళము, రెగ్యులర్ ఎంప్లాయీస్ హూ ఆర్ గెట్టింగ్ రెగ్యులర్లీ దర్ శాలరీ ఎక్సెట్రా. జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఫ్రీ విత్ ఇన్ ది దేర్ టెరిటరీ. పబ్లికేషన్ సెంటర్కి పోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళలో ఒకరికి ఇద్దరికి సేమ్ హైదరాబాద్ ఏ బేసిస్ ఉందో వాళ్ళకి 1/3 పేజెస్ మీరు పోవచ్చు. అంటే అందరికీ ఫ్రీ అనేది వద్దని దీంతో ఇక్కడ వీళ్ళకి శాలరీస్ వస్తున్నాయి. కింది వాడికి కాలం బేసిస్ మీద అప్పుడు ఎంత నెలకు 1000, 1500, 2000 బట్ సోషల్ స్టేటస్ జర్నలిస్టు ప్రజలు అభిమానించి వార్త రాస్తే చూసావా ఫలానా పత్రికలు వచ్చాడు ఫలానా విలేకరి. మిస్యూజ్ అనేది జరుగుతుంది ఎంత పెద్ద. ఆయన అప్పుడు ఏం చెప్పాడంటే, మేము మీకు 10, 10, 25 స్లిప్స్ ఇస్తాము, ప్రింట్ చేసి రిసిప్ట్ బుక్ మాదిరిగా ఇస్తాము. ఒకవైపు మీరు ట్రయల్ రాసుకోండి, డేట్ రాసుకుని ఏం రాసుకుంటే రాసుకో, రెండో స్లిప్ మీరు రాసి సంతకం చేసి మీ నెంబర్ ఇచ్చేస్తే. ఆ తర్వాత వాళ్ళే 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పిలిచారు, మా ఆడిట్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు, ఆ ప్రింటింగ్ పుస్తకాల ఖర్చు కూడా ఇది కావటం లేదు ఎత్తేశారు. తర్వాత చాలా కుప్పలు తెప్పలుగా యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి సార్. చాలా అన్ప్రొఫెషనల్స్ అందరూ కూడా వచ్చేసి ఏవేవో చేస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారు. బ్రతుకున్న మనుషులను కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి నచ్చకపోతే రాజకీయ నాయకుల మీద నీచమైనటువంటి కామెంట్లు, లేకపోతే సినిమా సెలబ్రిటీస్ మీద కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి వస్తుంది. మీరేమన్నా ఆ దిశగా అంటే కొంత కంట్రోల్ చేసేదానికి ఏమన్నా ఆలోచన చేస్తారా సార్? మీడియాకు సంబంధించి కంట్రోల్ అనే పదం వస్తే అయిపోయినట్టే. కంట్రోల్ అనే పదం మనం ప్రొఫెషనల్ జర్నలిస్ట్ గా మనం ఇప్పటి వరకు సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంది. ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ లో మన బాడీ పత్రికల్లో వచ్చిన వాటి మీద రాసిన వాటి మీద దాడి చేశారు, లేకపోతే న్యూస్ పేపర్ ఇది నష్టం చేశారనే దాని మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేసుకోవచ్చు. లేదు నా ప్రతిష్ట తీయటానికే ఈ పత్రిక తీస్తుంది అని చెప్పి బాధితుడు కోర్టుకి వెళ్ళచ్చు. లేదు నేను బాగా సానుకూలంగా రాయటం లేదు, క్రిటికల్గా ఉన్నాడు, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం లేదు అని చెప్పి గవర్నమెంట్ మీద కంప్లైంట్ చేయొచ్చు. లేదు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు అంటే ఇచ్చేయచ్చు. ప్రెస్ కౌన్సిల్ ఇస్ ద అథారిటీగా ఉంది. అది సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఎనాక్టెడ్ బై ది పార్లమెంట్. ఆ తర్వాత కొంతకాలానికి ఏమిటి పత్రికలు, ఏమిటి మీడియా, ఏం రాస్తున్నారు, ఏమి చేస్తున్నారు, దీని కంట్రోల్ లేకపోతే ఎట్లాగా అనేది
వచ్చింది. ఈ కంట్రోల్ లేకుండా పోయే దాంట్లో ఫస్ట్ టెలివిజన్ ఛానల్స్ అప్పుడు, ఇప్పుడు డిజిటల్ మీడియా, ఇట్లా ఈ రెండు మీడియాకి సెల్ఫ్ రెగ్యులేషన్ పేరుతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆంబుడ్స్మెన్ పేరుతో ఏర్పాటు చేసుకున్న కమిటీకి ప్రయోజన రహితంగా ఉంది. అసలు ప్రెస్ కౌన్సిల్ మీదనే ప్రయోజన రహితంగా ఉంది. ప్రెస్ కౌన్సిల్కేమో అధికారాలు ఇవ్వాల. ఉదాహరణకి ఒక న్యూస్ పేపర్ రిపీటెడ్లీ డూయింగ్ ది సేమ్ మిస్టేక్, ఇఫ్ దే గెట్ ఏ 3 warnings వితిన్ ఏ ఇయర్ దే కెన్ విత్డ్రా రైట్ టు ది ఆర్ఎన్ఐ టు విత్డ్రా దేర్. అట్లాగే రిపీటెడ్గా వస్తున్న వాటిని డైరెక్షన్ ఇచ్చి పొరపాటు జరిగింది నీ పేపర్లో యాజ్ పర్మనెంట్లీ యాజ్ యు పబ్లిష్ దట్ న్యూస్ ఇది కూడా అంతగే వేయండి అని చెప్పి చెప్తే వేయకపోతే కెన్ డైరెక్ట్ డిఏవిపి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నాట్ టు రిలీజ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇవి మేము కొన్ని చేసిన తర్వాత ఐ వాజ్ ద మెంబర్ ఆఫ్ ది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ 2 terms 6 years. ఒక పెద్ద పత్రిక, ఈ దేశంలో అత్యంత పెద్ద పత్రిక అని చెప్పిన పేపరు వినిపించుకోలే, వీ హ్యావ్ రిటర్న్ టు డిఏవిపి స్టాప్ ది అడ్వర్టైజ్మెంట్. ఇవాళ ప్రెస్ కౌన్సిల్లో ఆ పెద్ద పత్రిక కౌన్సిల్ లాయర్ కూర్చొని ఉంటాడు, మా కేసు ఏమన్నా వస్తే బాధించడానికి హైకోర్టుకు వెళ్ళినట్టు. అందువల్ల కొన్ని అవసరము, సెల్ఫ్ రెగ్యులేషన్స్ అవసరము, బేసిక్ నాలెడ్జ్ లేకుండా వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇగో ఇప్పుడు మన మీడియా అకాడమీ, ప్రెస్ అకాడమీ కొంత ఇది నేర్పాలని ప్రభుత్వాలు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. ఏ రాజకీయ నాయకులైతే, ఏ అధికార పెద్దలైతే దీన్ని విమర్శిస్తున్నారో దీనికి రెమెడీ చెప్తే దాదాపు 20 ఏళ్ళ నుంచి ఎలక్ట్రానిక్ మీడియా ఎమర్జెన్సీ ఎంతకాలమైంది, 25 or 30 years అయింది కదా. మేము 20 ఇయర్స్ నుంచి చెప్తున్నాము, ఐదర్ మేడ్ ఇట్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ మీడియా కౌన్సిల్ ఆర్ కాన్స్టిట్యూట్ సచ్ అథారిటీ టు. వాళ్ళకి నచ్చుతుంది ఇది. బయటకు మాత్రం కోపం వచ్చినప్పుడు మాత్రం ఏమిటి మీడియా అంటున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ, దిస్ ఈజ్ అ ఇంటెన్షనల్ నాన్ యాక్షన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చేయొచ్చుగా, మేమే అడుగుతున్నాయి, జర్నలిస్ట్ సంఘాలు అడుగుతున్నాయి, తర్వాత ప్రెస్ కమిషన్ అడుగుతున్నాం. అప్పుడు ఫస్ట్ ప్రెస్ కమిషన్, తర్వాత సెకండ్ ప్రెస్ కమిషన్ 1976 or 78 లాస్ట్. ఇవాళ ఎంతకాలమైంది మీడియా అంటే? ఇప్పుడు ప్రెస్ అనే పదం మొదలు మీడియా అంటున్నాం. ఎందుకంటున్నాం? ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చాయి, ఇన్ని పరిణామాలు వచ్చాయి, వేలు లక్షల సంఖ్యలో ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఉన్నారు, న్యూస్ పేపర్స్ ఎస్టాబ్లిష్మెంట్స్కి వేజ్ బోర్డ్స్ ఉన్నాయి, వీటికి ఏమున్నాయి, రెగ్యులేటరీ ఏముంది. అందుకని ఒక మీడియా కమిషన్ వేయాలా అని చెప్పి ఎంతకాలం నుంచి అడుగుతున్నాము వేర్నాడు. అందుకనే మళ్ళీ ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి, నూతన లోక్సభ రాబోతుంది కాబట్టి 23rd of this month, దట్ ఈస్ ద మార్టిడమ్ డే ఆఫ్ షహీద్ భగత్ సింగ్. ఆ రోజు 3 ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మొన్న సిద్ధిలో సమావేశమై 3 డిమాండ్లు పెట్టింది. 1, కాన్స్టిట్యూట్ ది మీడియా కమిషన్. 2, అటాక్స్ పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల ముందు ఒక చట్టం చేసింది. ఇది ఇండివిజువల్గా చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం కన్నా కేంద్రం ఇస్తే సెంట్రల్ సబ్జెక్ట్, మీడియా ఇస్ ఏ సెంట్రల్ సబ్జెక్ట్. అందుకని కేంద్ర ప్రభుత్వమే వెంటనే జర్నలిస్టుల మీద దాడులకు సంబంధించి, న్యూస్ ఎస్టాబ్లిష్మెంట్ మీడియా ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడులకు సంబంధించి ఒక నివారణకి ఒక ఇది. 3, ప్రెస్కి సంబంధించి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది వేజ్ రివిజన్ జరిగి, వేతన సంఘం వేసి. ఇన్ బిట్వీన్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2 సార్లు జరిగాయి, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి జరిగాయి వేతన సవరణలు. బట్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ, ది గ్రేట్ ఇండిపెండెంట్ డెమోక్రటిక్ కంట్రీలో 4th pillar ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేదానికి పట్టించుకున్న పాలకులు లేరు. ఈ 3 డిమాండ్ల మీద నేషన్ వైడ్గా రాజకీయ పార్టీలకి, ఎంపీలకి, కంటెస్టింగ్ క్యాండిడేట్లకి కొత్త లోక్సభ ఏర్పడితే మహాప్రభు కొద్దిగా చూడండి ఇది అని మొరపెట్టు. జర్నలిస్టులకు సంబంధించిన హౌసింగ్ విషయం కావచ్చు, లేకపోతే రకరకాల యూనియన్లు, అసోసియేషన్లు ఇవన్నీ కలుపుకొని ఒక దాటి మీద తీసుకొచ్చి మొత్తం హౌసింగ్ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎన్ని డేస్ లేదా ఎన్ని మంత్స్ పట్టే అవకాశం ఉంది సార్? అప్రాక్సిమేట్లీ ఫ్యూ వీక్స్. రియల్లీ? ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ఫ్యూ వీక్స్ మళ్ళీ నవ్వుతూనే ఉంటారా? అయితే
ఈ లోపే ఏదైనా చేయాలని ఉంది, ఏదన్నా ఒక యాక్షన్. 13th 14th వస్తూనే ఉంటుంది కదా నోటిఫికేషన్, మళ్ళీ ఈ లోపే ఏదైనా ఒక ఇష్యూ మీద రావాలనే తాపత్రయం ఉంది. సూపర్ సార్. సార్ ఒక విషయం చెప్పండి, మీరు చాలా సంవత్సరాలుగా జర్నలిజం లో ఉన్నారు, చాలా మంది ముఖ్యమంత్రులను అతి దగ్గరగా చూశారు, మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి గారు ఎవరు? యాక్సెస్ అనుకుంటే మాత్రం మీడియాకి చాలా యాక్సెస్ ఉన్నది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి ఉన్నాడు, భావన వెంకట్రామ్ షార్ట్ పీరియడ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ జర్నలిజం, జర్నలిస్ట్గా ఉండేవాడు, అంత క్లోజ్గా ఉండేవాడు. అంజయ్య గారు కూడా ఉన్నారు. సీఎం కాన్వాయ్ వస్తే మేము నడుచుకుంటూ వస్తుంటే కాన్వాయ్ ఆగిన రోజులు ఉన్నాయి, చూడటానికి చేయి ఊపిన రోజులు ఉన్నాయి. అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే అది ఆర్టిఫిషియల్గా ప్రభుత్వాలు, ఎందుకు పాలకులు థ్రెట్ ఉంటుంది, థ్రెట్ పర్సెప్షన్ ఉంటాయి, కానీ ఇవాళ ఎంతమంది సెక్యూరిటీ పర్సనల్ని పెట్టుకుంటే అంత ఇది ఎట్లాగా, ప్రజలతో ఎన్నికైన వాళ్ళు ప్రజలకు యాక్సెస్ ఉండాలి. పంజాబ్లో పెట్టుకున్నారంటే ఖలిస్తాన్తో ఉన్నది, ఇక్కడ కూడా పెట్టుకున్నారంటే గతంలో కొంత నక్సలైట్ మూమెంట్ అనే భావం ఉండేది, అవి తగ్గిపోయాయి, ఇవి తగ్గిపోతున్నాయి. యూపీ లా అండ్ ఆర్డర్, బీహార్ లా అండ్ ఆర్డర్. నేను అనేది ఏంటంటే పాలకులు ప్రజలకు దగ్గరగా ఏమడుగుతారు, వస్తే నా బిడ్డకు ఉద్యోగం ఇచ్చాయా అంటారు. సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటావా, నా గుండె సమస్య ప్రాబ్లం వచ్చింది, నా దగ్గర డబ్బు లేదు. స్టేట్ సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటుందా, నాకు బలం లేదయ్యా, నా భూమిని ఆక్యుపై చేశారు. ఇంతకన్నా ఏముంటాయి చెప్పు, పెన్షన్స్ ఇస్తుంటే పెన్షన్, లేకపోతే ఆలోచన తీసుకొచ్చింది మీరే కాబట్టి దాన్ని పరిష్కరించే మార్గాలు కూడా మీకు ఉంటాయి. ఇవ్వాలి కదా, నాకు పెన్షన్ రాలేదంటే ఎందుకు రాలేదని కాగితం రాసి ఒక కాగితం వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి పోతే, మంత్రి దగ్గరికి పోతే ఎక్నాలజ్. నాకు సంతోషం ఏమిటేసిందంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా బ్రదర్, అంటే ఓన్ కాదు కజిన్ బ్రదర్, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వచ్చాడు. డివిజన్ ఇప్పుడు కోరుకోలేదు, తర్వాత వచ్చేసాడు ఇక్కడికి. గత 6 మాసాలు 8 మాసాల నుంచి శాలరీ రాలే, పోయి ది పిల్లర్ టు పోస్ట్ కమిషనర్ అండ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కన్సర్న్ డిపార్ట్మెంట్, నో రెస్పాన్స్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బంధనాలను బద్దలు కొట్టి లోపలికి పోయి ఏర్పాటు చేశాడుగా, ఒక ఆఫీసర్గా వెళ్ళి కాగితం ఇచ్చి వచ్చాడు, నా ప్రాబ్లం ఇది అని. మరునాడు ఏ టైంకి వెళ్ళాడో ఆ టైంకు చెక్ వచ్చి ఇంట్లో ఇచ్చారు. ఈజ్ ఆఫీసర్ వెళ్ళి కాగితం అయిపోయింది, ఎందుకంటే ఎక్కడికి పోతే ఏం జరగటంలే అన్నారు కదా, నా కాగితం ఇస్తాను చెప్తే హాయిగా ఇచ్చేసిరా చూద్దామన్నాను. సో అతను ఎంతమందికి చెప్తాడు, సార్ దగ్గర పోయాను, పలానా ముఖ్యమంత్రి దగ్గర పోయాను, తల మంత్రి దగ్గర పోయాను, సమస్య పరిష్కారం. నేను అడిగిన క్వశ్చన్ కి నాకు ఆన్సర్ రాలేదు సార్. పాలనా పరంగా బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? రాజశేఖర్ అనే చెప్పాలి, బట్ ముఖ్యమంత్రులలో ఫస్ట్ యాక్సెస్ వచ్చింది చంద్రబాబు నాయుడు. ఏ జర్నలిస్ట్ మిగతా వాళ్ళు కొద్దిగా ఉండేవాళ్ళు, కానీ రాజశేఖర్ మొదటి ముఖ్యమంత్రి కాదు కదా, చంద్రబాబు నాయుడే ముందు ముఖ్యమంత్రి. ఆ రకంగా చూస్తే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు యాక్సెస్ టు ది మీడియా. పాలనా పరంగా వెంగళరావు 76 ఎమర్జెన్సీ కాబట్టి 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన 9:30 ఆఫీస్కి వచ్చేవాడు, 5 గంటలకు వెళ్ళిపోయేవాడు, మధ్యాహ్నం లంచ్ తెచ్చుకుంటే ఉండేవాడు, లేకపోతే 1 గంటకు వెళ్ళేవాడు, 2 గంటలకు వచ్చేవాడు. పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ మన హైదరాబాద్లో బిహెచ్ఎల్, ఈసీఐఎల్, హెచ్ఎంటి, వార్నర్ హిందుస్థాన్, ఇవన్నీ ఆ పీరియడ్లోనే ఎక్కువ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయి. తర్వాత ఎక్కడ ఇవి లేవు. అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగా చేసింది వెంగళరావు. నక్సలైట్ ఉద్యమం బాగా అప్పుడే ఇది పివి నరసింహారావు గవర్నమెంట్లో ఆయన హోమ్ మినిస్టర్, ఆయన్ని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు. పాలనా పరంగా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూస్తే మాత్రం వెంగళరావు పీరియడ్, బట్ ఎన్నికలకి వెళ్తే ఆయన అఫీషియల్ రెడీ కాంగ్రెస్తో ఉన్నారు, ఇందిరా కాంగ్రెస్తో ఆయన బయటికి పంపి ఆయన ముఖ్యమంత్రి చేసింది ఇందిరాగాంధీని, బట్ 24 సీట్లు వచ్చినాయి శాసనసభలో. ముఖ్యమంత్రిగా మెజారిటీ సీట్లు ఇందిరా కాంగ్రెస్కి వచ్చేసి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. పాలనకు వీటికి సంబంధం లేదు, గెలుపు ఆ రోజుకు ఉన్న సమస్యలు ఏంటి, ఏమి సమస్య లేనప్పుడు మంచి ముఖ్యమంత్రి వేద్దాం. కానీ ఈ రోజుల్లో సమస్యలు అనేకం వస్తున్నాయి కదా,
ఏది హైలైట్ అవుతుందో, మొత్తం క్యాంపెయిన్ లో కూడా ఇవన్నీ హైలైట్ అవుతుంది కాదు, అల్టిమేట్ గా కాంక్రీటైజ్ అయ్యేది 1 or 2 ఇష్యూస్ మీదనే. ఆ రకంగా చూసుకున్నప్పుడు వెంగళరావు గారికి ప్రతిరోజు ఎప్పుడు అనుకుంటే అప్పుడు కింద ప్రెస్ రూమ్ ఉండేది, ఆయన ఎక్కేది పోయేది లిఫ్ట్ అని, మాకు ముఖ్యమంత్రి వస్తున్నాడు పైకి ఎక్కుతున్నాడు అనేది పక్కనే మా ముందు నుంచే పోవాలి ఆయన, అట్లాగా ఉండేది. ఏదైనా పొద్దున పేపర్లు చూసే వాళ్ళము, సమస్య ఉందనుకో పద సీఎం దగ్గరికి అడుగుదాం, పద రెవెన్యూ మనిషి, అట్లాగే స్ట్రేట్గా వెళ్ళి వస్తున్నామని ముందు ఫోన్ చేసేవాళ్ళము. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే వెళ్ళి 5 నిమిషాలు కూర్చుని, నార్మల్గా ఎప్పుడు కూర్చోలేదు, స్ట్రేట్ అవే కూడా ఆయన కూడా 5 నిమిషాలే టక్ టక్ మాట్లాడేవాడు. మళ్ళీ ముందు 6 నిమిషం కూడా ఉండేది కాదు, టీ తాగటం ఆలస్యం అయితే టీ తాగి వెళ్ళిపోండి అని చెప్పేవాడు. అట్లాగా యాక్సెస్. తర్వాత అంజయ్య గారు భవనం వెంకటరామ్ షార్ట్ పీరియడ్, ఆయన నోన్ ఎవ్రీబడి, ఒక్కరు అని చెప్పటానికి కొంత. నేను బాగా ఇదిగా ఎరిగిన దీంట్లో మా జనరేషన్, ఈయన మా జనరేషన్, వారు మా జనరేషన్. ఉంది వెళ్ళేవాళ్ళు, వెళితే ఆయన కలిసేవాడు, నో యాక్సెస్ అనేది లేదు. ఆయన పిలిచిపోయి ఇచ్చేవాడు, ముందు డైలాగులు అయిపోయాయి, స్పీచ్ అయిపోయేది, ఆ తర్వాత ప్రశ్నలు వచ్చేటి. అందరితో ఏదో ఒక సందర్భంలో చిన్న ఇంటర్వ్యూ అయినా సరే, ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ అయిన కూడా నేను ఇంటర్వ్యూ చేయటానికి నేను విశాలాంధ్ర, అప్పుడు విశాలాంధ్ర కాదు అని చెప్పి రమ్మని చెప్పారు. నేను వెళ్ళాను రిపోర్టర్తో పాటు, ఇట్లా చూశాడు ఏంటి ప్రశ్న అన్న. 6 ప్రశ్నలు 5 ప్రశ్నలు రాసి ఇచ్చాం. ఇచ్చేసిన తర్వాత నవ్వి, శ్రీనివాస్ నువ్వే ఆన్సర్స్ రాసుకో, నేను సంతకం పెడతాను. నేను ఒక్కటే ప్రశ్న అడిగాను, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు, డేట్ చెప్పాను కానీ వీక్ చెప్తాను అన్నాడు. ఆ ఒక్కటే పదం ఆయన ఆన్సర్ చేశారు, అంతే. మీ పని ఈజీ అయిపోయింది సార్. కానీ నాకు అనిపించింది ఏంది అంతే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రసంగం ఉంది, ఆయన రాస్తాడా? ముఖ్యమంత్రి ప్రసంగాలు ఉన్నాయి పబ్లిక్ గా, అఫీషియల్ గా, సెమినార్స్, మీటింగ్స్, పూలింగ్ ఆల్ దీస్ థింగ్స్ వన్ ఆఫీసర్ విల్. ఇట్లయితే బాగుంటుంది. నేను ఒకసారి ఎన్టీ రామారావు గారి రిప్లై గవర్నర్కి థ్యాంక్స్ చెప్పేది అనుకుంటాను, లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పాలి కదా, చాలా బాగా నచ్చింది. నేను జయప్రకాష్ గారు, ఆయన సెక్రటరీ, జయప్రకాష్ గారికి చెప్పాను చాలా బాగుంది సీఎం రిప్లై, నిజంగా చెప్పు అన్నాడు. నేను నచ్చితేనే చెప్తున్నాను, నేనే రాశాను. అంతే సెక్రటరీస్ కదా తయారు చేశాను. ఇది దసేల్గా ఏదో ఉండకూడదు, చెనుకులు వేయాలా, నవ్వులు వేయాలా, స్వీట్గా చెప్పాలా, అన్ని ఉంటేనే నవరసాలు పలకాల దాంట్లో. కామన్ మెన్కు దగ్గరగా ఉంది, కామన్ మెన్ ఏం ఆలోచిస్తున్నాడు వాటిని రిప్రజెంట్ చేయాలి. పెద్ద పెద్ద పడికట్టు పదాలతో రాసి అర్థం కాని భాషను పెడితే. ఒక ఆన్సర్ చేశారు తెలుగు ట్రాన్స్లేషన్, ఐ టోల్డ్ వన్ ఆఫ్ ద సిపిఆర్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ బడ్జెట్ పుస్తకం చదివితే ఇంగ్లీష్లో ఏమంటామంటే ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, 2 పదాలు వస్తాయి. ఫిజికల్ డెఫిసిట్కు రెవెన్యూ లోట్ అని రాశారు, రెవెన్యూ డెఫిసిట్కు రెవెన్యూ లోట్ అని రాశారు, రెండింటికి అదే రాశారు. ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు, ద్రవ్య లోటును పూడ్చటము ట్యాక్సేషన్కి దారితీస్తుంది. ద్రవ్య లోటు ఇస్ ఏ కాంపిటెన్స్ ఆఫ్ ది ఫినాన్సిస్ రిఫ్లెక్ట్ చేస్తుంది. మంచిగా చేస్తే ద్రవ్య లోటు ఎక్కువ ఉండదు, ఇది చేసేస్తే ద్రవ్య లోటు, ద్రవ్య లోటును పూడ్చటం కష్టము. రెవెన్యూ లోటు ఏముంది, ఇక్కడ ఖర్చు పెట్టేదే ఆపేస్తాను. ద్రవ్య లోటుకు అదే రాశారు, ఫిజికల్ డెఫిసిట్కి అదే రాశారు. నేను సిపిఆర్ఓకు అంతవరకు చేసి పంపించాను, రే ఏంటిది. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అడిగాను అప్పుడు కాకి మాధవరావు గారిని అడిగాను, ఏమిటి బడ్జెట్ ఎట్లా తయారు చేస్తారండి అని. అయితే సెప్టెంబర్ నుంచి మా డిపార్ట్మెంట్స్కు మొదలవుతాయి కమింగ్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ రూపొందించడం. ఏం పెద్ద ఇది కాదు, మీరేమో బడ్జెట్ అంటే ఏదో పెద్ద తలభారం అనుకుంటున్నారు, మీకు ఇంట్లో మీ ఆదాయం అంతా మీ శాలరీనే కదా, 5,000 రూపాయలు వస్తున్నాయి, ఎట్లా ఖర్చు పెడతారు, దట్ ఈస్ బడ్జెట్. సింపుల్గా చెప్పేశాడు. ఇక మీరు ఆలోచించే బడ్జెట్ శాంటిటీ ఉండేది ఇంతకు ముందు బడ్జెట్లో, ఈ శాంటిటీ లేదు. కన్సాలిడేటెడ్ ఫండ్ పెట్టేవాళ్ళము,
100 కోట్లు ఆ రోజుల్లో ఎంత 10,000 కోట్లు బడ్జెట్, 20,000 కోట్లు ఒక 100 కోట్లు కన్సాలిడేట్ ఫండ్లు పెట్టామనుకో, ముఖ్యమంత్రి అది చూసుకొని ఎక్కడైనా టూర్లకు పోయినప్పుడు చెప్తుండేవాడు, అక్కడ ఉన్న సమస్యను అర్థం చేసుకుని 1 కోటి రూపాయలు శాంక్షన్ సాల్వ్ చేసి అనౌన్స్ చేసి వచ్చాడు. ఇప్పుడు 5,000 కోట్లు పెట్టినా 50,000 కోట్లకు పోయి అనౌన్స్ చేసి వస్తున్నారు. వాట్ ఈస్ ద శాంటిటీ ఫర్ ఇట్? మళ్ళీ అప్రాప్రియేషన్లు బిల్లులు పెడుతున్నారు, దాన్ని నెక్స్ట్ అప్రాప్రియేషన్ బిల్ అంటారు ఆమోదం పొందటానికి. అది ఆల్మోస్ట్ 1/4 to 50% ఆఫ్ ది స్టేట్ బడ్జెట్గా ఉంటుంది. సో శాంటిటీ పోతుంది. సూపర్ సార్, చాలా మంచి ఇంటర్వ్యూ. నాకు ఇంకొకసారి మీతో కంప్లీట్గా ప్రొఫెషన్కి సంబంధించిన ఇంటర్వ్యూ చేయాలనుంది, తప్పకుండా మీరు ఇంకొకసారి టైం ఇవ్వాలి నాకు. 15 ఏళ్ల పాటు మీరే మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి మీరు ఒక రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అప్పుడు చేతి కర్ర పట్టుకుని ఊగుతూ, పదేళ్ళు చేసినట్టున్నారు ఈ 2 ఏళ్ళు కాలు మంచిగా నడిస్తే సంతృప్తిగా, నాకు సంతృప్తిగా, మిగతా వాళ్ళు తిట్టినా పర్వాలేదు అనుకో, నాకు సంతృప్తిగా నడిస్తే ఇతరులకి అంత 100% నచ్చాలనే కోరిక కూడా నాకు లేదు. నా కాన్షియస్ పర్మిట్ చేయాలా, మీలాంటి వాళ్ళు బాగా చేశారని చెప్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.